హాయ్ వ్యూవర్స్, ఈ వీక్ గంగవ్వ, హరితేజ వీరిద్దరూ ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ఇక హౌస్లో టోటల్గా 10 కంటెస్టెంట్స్ అయితే ఉన్నారు. సో ఈ 10 మెంబర్స్ నుంచి ఎవరు నామినేట్ అవుతారో ఈ వీడియోలో చూసేద్దాం. లాస్ట్ వీక్లోనే ఈ వీక్ కూడా సింగిల్ నామినేషన్స్, ఎవరిని నామినేట్ చేయాలనుకుంటున్నారు వాళ్ళ పెయిన్ని రబ్ చేయడము. ఈ వీక్ అయితే మంచి ఫైర్తో నామినేషన్స్ జరుగుతున్నాయి. మెగా చీఫ్ అయిన కారణంగా ప్రేరణ ఈ వీక్ నామినేషన్స్లో ఉండదు. ప్రేరణ అయితే గౌతమ్ని నామినేట్ చేసింది. సో గౌతమ్ ఈ వీక్ నామినేషన్స్లో ఉంటాడు. గౌతమ్ అయితే పృథ్వీని నామినేట్ చేశాడు. సో పృథ్వీ కూడా నామినేషన్స్లో ఉంటాడు. పృథ్వీ నామినేషన్స్లో ఖచ్చితంగా రోహిణిని నామినేట్ చేస్తాడు అని మనకు తెలుసు. లాస్ట్ వీక్ డిస్కషన్ కూడా జరిగింది. రోహిణి నామినేషన్లోకి వస్తే తప్పకుండా తనే ఎలిమినేట్ అవుతుందని పృథ్వీ నమ్మకము. ఇక నిఖిల్ అయితే తేజాని నామినేట్ చేశాడు. సో ఈ వీక్ తేజ రోహిణి వీరిద్దరూ అయితే నామినేషన్లో ఉంటారు. ఇక యష్మి, పృథ్వీ, నిఖిల్ ఈ ముగ్గురు డిస్కస్ చేసుకొని ఖచ్చితంగా తేజాని, రోహిణిని, అవినాష్ని ఈ ముగ్గురునే నామినేట్ చేస్తారు. ఎందుకనంటే వాళ్ళ ఒపీనియన్ ప్రకారము తేజ, రోహిణి వీరిద్దరూ వీక్ కంటెస్టెంట్స్. ఒకరైతే ఖచ్చితంగా ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందని వీళ్ళనే నామినేట్ చేస్తారు. అలాగే అవినాష్ కూడా ఇప్పటి వరకు నామినేషన్లోకి రాలేదు కాబట్టి తను ఓటింగ్ తెలుసుకోవడానికి కూడా తను నామినేట్ చేస్తారు. వీరితో పాటుగా విష్ణు, పృథ్వీ, గౌతమ్ ఈ ముగ్గురు నామినేషన్స్లో ఉంటారు. సో ఈ వీక్ 6 మెంబర్స్ నామినేట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఒకవేళ అవినాష్ నామినేట్ అవ్వకపోతే 5 మెంబర్స్ నామినేషన్లో ఉండవచ్చు. మీ ఒపీనియన్ ప్రకారం ఎవరు నామినేట్ అవ్వాలనుకుంటున్నారో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి.